అంటే నా లక్ష్యం ఒకటే, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి. ఆ లక్ష్యంతోనే నేను ఇన్నాళ్ళు నా ప్రాణాలకు తెగించి ఉన్నా. ఈ ఎలక్షన్ కూడా జగన్మోహన్ రెడ్డి కావాలా, జగన్మోహన్ రెడ్డి వద్దా అనే ఎలక్షనే. పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి వద్దు, ఇతన్ని వదిలించాలి అనే ఉద్దేశంతోనే ఆయన ప్రజాభిమానం ఎంతగా ఉన్నా కూడా ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారితో చేయి చేయి కలిపి భారతీయ జనతా పార్టీ కూడా కలవాలని మరి ఆయన కూడా పోరాడారు. ఆయన తెరపై పోరాడారు, అంటే తెరపై అంటే అందరికీ తెలిసేలాగా. తెలియకుండా నేను ఎన్ని రోజులు ఢిల్లీలో గడిపానో నాకు తెలుసు, కానీ కడుపు తెచ్చుకుంటే కాలం మీద పడుతుంది. నేను ఇప్పుడు ఏమి మాట్లాడినా అపార్థం చేసుకునే పరిస్థితి కాబట్టి అర్థమైన వాళ్ళకి అర్థమైనంత నేను అంతకంటే ఎక్కువ మాట్లాడను. ఖచ్చితంగా కూటమి గెలవాలి, జగన్మోహన్ రెడ్డి పోవాలి, చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అనే ఉద్దేశంతోనే నేను జగన్మోహన్ రెడ్డి మీద ఈరోజుకి కూడా సుప్రీంకోర్టులో నేను పోరాడుతున్నా. ప్రజల మీద నాకున్న విశ్వాసంతో, అంటే ప్రజలకి హాని జరుగుతుంది, నా వంతు పాత్ర నేను పోషించాలి అనే ఉద్దేశంతోనే నేను ఏ పార్టీ సభ్యుడు కాకపోయినా ఇప్పుడు ఉన్నది జగన్ని వదిలించాలి అని కలిసిన కూటమి. వీళ్ళు నెగ్గాలని కాదు, జగన్ని వదిలించాలి, రాష్ట్రానికి మంచి జరగాలి అని కలిసిన కూటమి. జగన్ను వదిలించడానికి ఎవరు ఎంత కృషి చేశారో, పార్టీలుండి 50 లక్షల మంది సభ్యులుండి కృషి చేయటం ఎస్ గ్రేటే, కానీ ఒంటరిగా నేను నా నాన్నమ్మ గారు చనిపోయినా కూడా నా ఊరికి నేను వెళ్ళలేని దుస్థితిలో, నా కాన్స్టిట్యూన్సీలో ప్రధానమంత్రి వచ్చిన భారతదేశంలో ఇప్పుడు దాకా ఎప్పుడూ ఇటువంటి ప్రోటోకాల్ వైలేషన్ జరగలేదు, నా పేరు రాసిన తర్వాత కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ మరి ప్రధానమంత్రి ఆఫీస్కే ఫోన్ చేసి నా పేరు తీయించేసిన ధనుడు జగన్మోహన్ రెడ్డి, అయినా నేను అర్థం చేసుకున్నప్పటికీ కూడా ఎదురీది నేను నా పోరాటం కొనసాగించాను. ఎన్ని అవాంతరాలు వచ్చినా ఈ జగన్మోహన్ రెడ్డి అనే దరిద్రం ఈ రాష్ట్రానికి ఉండకూడదు అని నేను ప్రొసీడ్ అయ్యాను. సో పోరాడేవాడు ఎవడు ఈ కూటమిలో ఉండకూడదు అని ఎవరైనా అనుకుంటే అనుకుంటారని కూడా నేను అనుకోవట్లేదు. ఇట్స్ అన్ ఎబరేషన్, ఇట్స్ ఎ మిస్టేక్ బై మిస్కమ్యూనికేషన్ బై సమ్ బెస్టెడ్ ఇంట్రెస్టెడ్ పీపుల్. కాబట్టి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు నాకు న్యాయం తప్పకుండా చేస్తారు అనే పరిపూర్ణ విశ్వాసం నాకుంది.